హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ డిటెల్ సిద్ధు. మార్నింగ్ టైం అయితే మనకి టైం దగ్గర దగ్గర 1:57 ఎర్లీ మార్నింగ్. ఇంకా చీకటి. ఎందుకు ఈ టైంలో లాక్ చేస్తున్నా అంటే, ఉన్నట్టుండి రాత్రి టైంలోనే ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటా. నేను రాత్రి ట్రిప్ ఒకటి ప్లాన్ చేసుకున్నాం. ఎర్లీ మార్నింగ్ ట్రైన్ 2:00 లేదా 2:10, 2:20 ఆ టైంకి ట్రైన్ అయితే బుక్ చేసాం. ఎక్కడికో కాదు, పాండిచ్చేరికి. నా తెలిసి తమిళనాడులో మీరు చేసే ఉంటారు. అండ్ రైల్వే స్టేషన్కి అయితే ప్రజెంట్ మూవ్ అవుతున్నాం. ఎంతమంది పోతున్నాం అంటే 4 మెంబర్స్ పోతున్నాం. బడ్జెట్ అంతా షార్ట్ రైడ్, మినీ గోవా టైప్ అనమాట పాండిచ్చేరి. అందుకే ఒక చిన్న షార్ట్ రైడ్, 3 డేస్ ట్రిప్ అయితే ప్లాన్ చేసాం. సో నలుగురు వస్తున్నారని చెప్పాను కదా, ఆ నలుగురు వచ్చి ఫస్ట్ అయినా ఇంత గింజల ప్రవీణేనా చూడలే. నమస్తే. అండ్ ఇంకొక ఇద్దరు వచ్చి నా ఫ్రెండ్ సైడ్ అయితే ఉన్నారు. కట్టన్నా మొత్తానికి చెన్నై ట్రైన్ అయితే ఎక్కేసాం. ఇదేం ట్రైన్ అన్న? ఇది నవజీవన్ ఎక్స్ప్రెస్. ఓకే. పట్టాల మీద పోతాం. పట్టాల మీద సరే. దానికి మార్నింగ్ 5:10 అయితే అయ్యింది. నెల్లూరులో అయితే 2:30 అట్లా ట్రైన్ ఎక్కాం. కరెక్ట్గా 5:10 కల్లా చెన్నైలో సెంట్రల్ స్టేషన్ ఉంది కదా, చెన్నై రైల్వే సెంట్రల్ స్టేషన్లోకి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి ఏదో నెక్స్ట్ ప్లాన్ ఏంది? మెట్రో. ఇక్కడ నుంచి నెక్స్ట్ మెట్రో. ట్రైన్కి ఎంత పర్చేస్ చేసాం టికెట్? సో జనరల్ టికెట్ అయితే తీసుకున్నాం. జనరల్ టికెట్ కాస్ట్ 80 రూపీస్. ఓకే. చెన్నై సెంట్రల్ స్టేషన్ ఉంది కదా, జస్ట్ ఎగ్జిట్లో మెట్రో స్టేషన్ అయితే ఉంది. ఇప్పుడు మనం అయితే మెట్రో అండర్ గ్రౌండ్ స్టేషన్లో అయితే ఉన్నాం. మెట్రోలో అయితే ఇక్కడ నుంచి కోయంబేడుకి వెళ్తాం. ఓన్లీ 30 రూపీస్. అక్కడ ట్రైన్కి అయితే 80, ఇక్కడ 30. మొత్తం మీకు బడ్జెట్ డీటెయిల్స్ అన్ని వీడియోలోనే ప్రొవైడ్ చేస్తాం. స్టేషన్ అదే మన బెంగళూరులో అయితే ఫుల్ ఓపెన్ డే ఉంటుంది. ఇది మీరు కనుక అట్లా చూసినారంటే, మనం ఆ స్టార్టింగ్లో ఉన్న బ్లూ మార్క్ దగ్గర చెన్నై సెంట్రల్ మెట్రో అనే దగ్గర ఉన్నాము. అది ఈ దిశగా చూపిస్తుంది. అక్కడ మనకి కోయంబేడు అని కూడా రాసి ఉన్నారు చక్కగా. నెక్స్ట్ ఎక్కువ సెంటర్ మెట్రో పార్క్ నానా చైనా భాష కాదు, తమిళ మాట్లాడు. త్రీ మంకీస్ అన్నట్టు అన్నారు మీరు. స్టాండ్లోకి ఎంట్రీ అయినాం. మాతో పాటు పుదుచ్చేరి బస్సు కూడా ఎంట్రీ అయింది.
పాండిచ్చేరి బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు పాండిచ్చేరి నుంచి రాజేశ్వరిలో మొహం అయితే తీసుకోవాలి. రూమ్ గారు బుక్ చేసేసాం. ఇదిగా పుదుచ్చేరి బస్ స్టాండ్, విజయ సేతుపతి, విజయ దళపతి ఎల్లారూ నమ్మ రూమ్మేట్స్ దా. పొద్దు నుంచి ఏం తినలేదు, ఇప్పుడే టిఫిన్ ఏమైనా తినేసి బయలుదేరుతాం అనుకుంటున్నాం. కౌబాయ్ తెలియని ఊపి వచ్చింది మళ్ళీ. సరే పాండిచ్చేరికి వచ్చాం. వచ్చిన తర్వాత రూమ్ కూడా చూసుకున్నాం, కాకపోతే ఇంకా రూమ్లో అయితే లాగిన్ అవ్వలేదు. ఎందుకంటే ఎప్పుడు లాగిన్ అవుతారో టుమారో కల్లా మళ్ళీ లాగౌట్ చేయాలి. సో రెంటెడ్ బైక్స్ తీసుకుందామని వస్తే రెంటెడ్ బైక్స్ కూడా కావాలి. ఇప్పుడు ఏం చేయాలో, బైక్స్ కోసం తిరుగుతా ఉన్నాం, రోడ్డు దాటుతున్నాం. ఆగాగు, ఆటో వస్తుంది. ఇక్కడ మీరు గమనిస్తే ఆటోలు వేరే, పాండిచ్చేరిలో చాలా డిఫరెన్స్ ఉన్నాయి. నార్మల్ ఆటోలు ఉన్నాయి, ఇంకోటి బ్లూవి ఉన్నాయి. ఎస్ఎం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ రెండోసారి ఇంట్రో ఎందుకు చెప్తున్నానంటే మార్నింగ్ అంతా ఫుల్ జర్నీతో ఫుల్ స్ట్రెస్ అయిపోయినా ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయింది. ఇకైతే వచ్చాను పాండిచ్చేరి మెరీనా బీచ్ అంట ఇది. అండ్ గాంధీ రోడ్డు కూడా ఇదే. Thank you.
ఈరోజు మధ్యాహ్నం నుంచి అయితే ఫుల్ ఇక్కడ ఉన్న హీట్కి మాకు వచ్చిన అంటే మొత్తం వాకింగే చేసాం కదా, ఆకుకూర సక్రంగా తీయలేదు నేను. అంటే మేము ఇక్కడికి వచ్చి ఫస్ట్ రోజు ఆర్టీసీకి వచ్చాం, ఆర్టీసీకి నుంచి దగ్గరగానే రూమ్ అయితే తీసుకున్నాం. అన్నీ నేను మీకు మళ్ళీ బడ్జెట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మధ్యాహ్నం చిన్న షాపింగ్ అయితే చేసి అండ్ ఫుడ్ గిట్టు అన్నీ కలెక్ట్ చేసుకొని మొత్తం ఫ్రెష్అప్ అయిపోయి బీచ్ కాడకి అయితే వచ్చాము. బీచ్ కాడ ఉండే మొత్తం సరౌండ్స్ చేసాము. ఈ సరౌండ్స్లోనే 3 ప్లేసెస్ కవర్ అయిపోయినాయి. ఇవి పెద్దగా లాక్ చేయలేదు, కాకపోతే సినిమాటిక్ వీడియోస్ తీసే గోప్రోలో భయంకరమైన సౌండ్ నాయిస్ అయితే ఉంది. ఒకరోజు అయితే సరిపోవట్లేదు అసలు, అంటే నేను ఒకరోజు అనేది ఉండట్లేదు, టైం సరిపోవట్లా, కళ్ళు మూసుకెళ్ళి తెచ్చే లోపల అన్నీ అయిపోతూ ఉన్నాయి. వీడియో ఒక చిన్న ట్రావెలింగ్ అంత క్లారిటీ అయితే ఉండకపోవచ్చు. నేనైతే ట్రై చేస్తాను. మనకు ఒక పార్లర్ టైలర్ స్పెయిన్ నిన్నటి నుంచి మనం ఆల్మోస్ట్ రిటర్న్ టికెట్స్ కూడా బుక్ చేయంగా మనకి, ఎక్స్క్లూడింగ్ ఇప్పుడు స్నాక్స్. ఇప్పుడు స్నాక్స్ తీసేస్తే 893 900. మేము పుదుచ్చేరికి వచ్చి 1 డే అవుతుంది, 1 డే కంప్లీట్ అవ్వబోతుంది. అండ్ ఈవెన్ రిటర్న్ టికెట్స్ కూడా బుక్ చేసేసాం. రిటర్న్ టికెట్స్ కూడా బుక్ చేసేసాం, ఇంక్లూడింగ్ దట్ 900 అయింది. అందరు కలిపి పర్ పర్సన్ పర్ హెడ్ 900 అయింది. అంటే నలుగురికి 900. అది పుదుచ్చేరిలో ఇచ్చిబడే తెలుగు తెలుగు అన్ని ఇక్కడ క్యాటర్స్ ఏంటంటే తెలుగు వాళ్ళే భయంకరంగా ఉన్నారు. ఫారెన్స్ కూడా మన పక్క రూమ్ లోనే ఫారెన్స్ ఉన్నారు.